హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందస్ వరల్డ్. బాగున్నారా? టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా, ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం అనమాట. ఓన్లీ ఫర్ లేడీస్. అబ్బాయిలకు బోరు కొట్టుద్దండి, ఆబ్వియస్గా అబ్బాయిలకు బట్టలు అంటే చిరాకు కదా. సో ఆడవాళ్ళకు మాత్రమే, ముందుగానే చెప్తున్నాను, తర్వాత ఫీల్ అవ్వకూడదు, ఓకేనా? ఆ ప్రపంచం అందరింట్లో ఉంటుంది అది. యా, అందరి ఇళ్లలో ఉండే కామన్ ప్రపంచం, కాకపోతే ఇది కొంచెం ఆడ్గా ఉంటుంది. రండి, వెళ్ళినాక మాట్లాడుకుందాం. వెల్కమ్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది ఆడవాళ్ళకి మాత్రమేనండి, సో అందుకని ఆడవాళ్ళకి మాత్రమే అని చెప్తున్నాను అనమాట. ఇది అన్నమాట వార్డ్రోబులు చూపించే ప్రపంచం అంటుందా. ఈ వార్డ్రోబుల్లో ఉన్న ఖజానాను చూపిస్తాను ఇప్పుడు. ఈ ఒక్క రూము ఓన్లీ ఇండియన్ క్లోతింగ్ అండ్ మన శారీస్ ఇవేనండి. అదే, నా శారీస్ మాత్రమే అనమాట ఇవి. మిగతా వెస్ట్రన్ వేరు, ఆఫీస్ వేరు, క్యాజువల్ వేరు మొత్తం మాస్టర్ బెడ్రూమ్లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వాటి గురించి మనం పెద్ద చర్చ పెట్టాం, అది బోరింగ్ పార్ట్ కాబట్టి. మధు బట్టలు కూడా మాస్టర్ బెడ్రూమ్లోనే ఉంటాయి. సో ఇది మొత్తం ఇది వరకు యాక్చువల్గా ఈ రేఖ మధుకి కొంచెం ఇండియన్ క్లోతింగ్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఐగోళ్ళు వేసిపోయి మాస్టర్ బెడ్రూమ్లో మూలం గుక్కేసాను, ఒక బోర్డులో తోసి వెనకబడేసాను. సో ఇది మొత్తం నేనే ఆక్యుపై చేశాను. ఫ్యూచర్లో ప్లాన్ ఉందండి, ఇక్కడ కూడా డోర్ పెట్టించేసుకొని మన బట్టలు తోసేయాలనే ప్లాన్ ఉంది. ఈ కింద కూడా ప్లాన్ ఉంది, నా ఆఫీస్ వర్క్ ఇక్కడ చేసుకొని మళ్ళీ ఆ తర్వాత నా చీరలు కూడా ఇక్కడే పెట్టి చూసుకుందాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే, నేను ఆఫీస్కి వాడేదానికన్నా గుడ్డలకి ఎక్కువ వాడుతున్నాను ఈ రూమ్ని. సరే రండి, స్టార్టింగ్ విత్ దిస్ రూమ్. టడా! సో ఇదన్నమాట, చూడటానికి ఓ తెగ కనిపించట్లేదులేండి, బట్ తొవ్విన కొద్దీ వస్తుంటాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, రెగ్యులర్గా ఉన్న ఎన్ని ఇటు పెడతాం, ఎప్పుడో జన్మకు ఒకసారి వేసేయన్ని ఆ వెనక ఉంటాయి. సో ఇవన్నీ బ్లౌజులు అండి, బ్లౌజులకి సామ్రాజ్యం. ఇవి ఎక్కువ సార్లు నేను రెగ్యులర్గా చాలా చీరలకు మ్యాచ్ అయ్యే బ్లౌజులు ఇవి. జన్ బ్లౌజులు బ్లౌజులు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి, ఆ తర్వాత ఇంకో 50 బ్లౌజులు పెరిగినట్టు ఉన్నాయి. ఇంకోటి ఈ వీడియో నేను చేస్తా, మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అనుకునే అంత పెద్ద సామ్రాజ్యం లేదు. అందరూ అనుకుంటున్నారు, ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి వీడియోస్ చేస్తున్నా, ఓ 300 చేశానా, 300 చీరలు ఆల్రెడీ లెక్కేసుకున్నారు. ఇంకా రియల్ లైఫ్లో ఇంకెన్ని ఉంటాయని జనం కొంచెం ఫీల్ అయ్యారు. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మీరు అనుకునే అంత టూ మచ్ మేము స్పెండ్ చేయట్లా, బట్ స్పెండ్ చేసిన దాన్ని కూడా రీయూజ్ చేస్తున్నాం, అది కూడా చెప్తాను. సరే, ఇవి బ్లౌజులు అనమాట. సో ఆ పైన ఉన్న బ్లౌజులు ఎప్పుడో స్టూలెక్కి, మరి నేను స్టూల్ కూడా ఇక్కడే కింద ర్యాక్లో పెట్టేసుకుంటున్నాను. సో హైట్తో పర్లేదండి, బట్టలు తీసుకోవడానికి క్రేన్ కూడా ఎక్కి తీసుకోగలం, అది ఉమెన్ కెపాసిటీ. ఇప్పుడు అనిపిస్తూ ఉంటారు మధుకి బట్టలు కనిపెట్టినవాడు ఎవడో దొరకాలని. ఇవేంటంటే అప్పుడప్పుడు వేసే బ్లౌజులు అనమాట. ఇవి రెగ్యులర్గా చాలాటికి మ్యాచ్ అవుతాయి, అందుకని ఇక్కడ అందుబాటులో పెట్టుకున్నాను, నా హైట్కి సరిపోను. ఇంకోటి హైట్ అంటే గుర్తొచ్చింది, చాలామంది అడిగారు కదా మన హైట్ ఎంత అని, 5'3" అండి. సో ఈ కబోర్డ్ మాత్రం ఆల్మోస్ట్ 7'3" రేంజ్లో ఉంది, అందుకనే నాకు స్టూల్ అవసరం అవుతుంది. ఇవేంటంటే లెహెంగాలండి. సో వాటిని ఫోల్డ్ చేసి, క్యాన్ క్యాన్ ఉంటాయి కదా వాటికి, ఫోల్డ్ చేసి ర్యాకుల్లో పెడితే 2 ఆక్యుపైడ్గా ఉంటుంది. సో మనం మామూలుగా ఇంకా కొంచెం స్క్వీజ్ చేస్తే ఇంకో 6 పడతాయి, ఫ్యూచర్కి దాచిపెట్టుకున్నా. అది వరకు మీకు చెప్పాను, ఒక్క శారీని నేను ఎంత భయంకరంగా రీయూజ్ చేస్తానో కూడా. శారీని ఫస్ట్ నేను కడతాను, మా అక్క కట్టుద్ది, మా అమ్మ కట్టుద్ది, తర్వాత అవి లెహెంగాలుగా మారిపోతాయి. నేను లెహెంగాలుగా ఒక 3-4 సార్లు వాడేస్తాను, హాఫ్ శారీ ఆర్ లెహెంగాల్లాగా. అది వాడినాక మళ్ళీ మా అక్క కూతురు, నా కూతురు, వీళ్ళకి ట్రాన్స్ఫామ్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ ఒకప్పుడు చీరలేనండి, చీరలల్లా ఇప్పుడు లెహెంగాలుగా మారిపోయింది. కాకపోతే మంచి మెటీరియల్స్ మాత్రమే ఇంత రీయూజ్ చేస్తాం, కొన్ని పిచ్చి మెటీరియల్స్ ఉంటాయి. చీరలుగానే 3 రకరకాలుగా కట్టేసి దాన్ని చారిటీకి ఇచ్చేస్తాం అనమాట. ఓ గుడ్డని వేస్ట్ చేసి సమాజానికి ద్రోహం చేస్తాను కూడా అది వరకు నన్ను కొంతమంది కామెంట్స్లో చెప్పారు. నీ ఆనందం ఏంటి జాను? మరే పర్యావరణం కంట నేను హానికరం అంట. సో ఒకటి వాయిస్ వైజ్, ఒకటి క్లోతింగ్ యూసేజ్ వైజ్ అంట. సో బట్టలు వేసుకోవటం వల్ల, నేను నా గొంతుతో మాట్లాడటం వల్ల పర్యావరణానికి పొల్యూషన్ క్రియేట్ చేస్తానంట. మొదటిది బాగానే ఉంది, గొంతుతో మాట్లాడటం వల్ల అది కామన్ ప్రాబ్లం. బట్టల వల్ల నేను ఎక్కడ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నానండి? రీయూజ్ మేము ఎన్నిసార్లు చేస్తున్నాం, ఎన్నిసార్లు ఉతుకుతావు, సైక్లింగ్ ఇస్తావు, ఎంత మీరు చూడండి, డ్రెస్సులు కొని డ్రై క్లీనింగ్, వాష్ చేసి వాషింగ్ పౌడర్లు, మళ్ళీ రీయూజు, టైలర్లకి వాటికి మళ్ళీ డిజైనింగ్ చేయడానికి కొందన్స్ అని, వర్కులు అని, మగ్గం వర్కులు, వీటన్నిటికీ పే చేసుకుంటే వెళ్తున్నాం కదండి. ఎంతమందిని, ఒక శారీకి ఎంతమంది జీవితాలను మారుస్తున్నామో తెలుసా? ఉపయోగపడేదే చేస్తున్నామండి, వేస్ట్ చేయట్లా. అండ్ ఇంకోటి,
నా వల్ల పర్యావరణ నష్టం అన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. ఈ బట్టల ఫ్యాక్టరీలు ఉంటాయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోత కొయ్యండి, ఏం చేస్తారో చూద్దాం. నేనేం చేయలేకపోతున్నానని కదా అంటున్నారు. ఏం చేస్తాం, మీరు అంటున్నంత మాత్రం నేనేం ఫీల్ అయ్యేది ఏం లేదు కదా, అందుకని మళ్ళీ దుకాణం పెట్టాను. హో, ఇది యాక్చువల్గా ఈ కబ్బోర్డుని సామాన్యంగా నేను ఎక్కువసార్లు అందరికీ చూపించడానికి ఇష్టపడను. అటువంటిది వాళ్ళ యూట్యూబ్లో చూపిస్తున్నానంటే మీ అందరు అభిమానం. కొంతమంది దే వాంట్ టు నో బయట కంట్రీల్లో ఎలా మెయింటైన్ చేస్తున్నారనే దానికోసం స్టార్ట్ చేసింది ఇది. కొంతమంది ఆబ్వియస్గా 300 వీడియోస్కి 300 రకాల బట్టలు వేసుకున్నారంటే ఇంట్లో ఏదో అసలు దాన్ని ఏమంటారు లంకి బిందెలు స్టోర్ చేసినన్ని బట్టలు ఉంటాయేమో అనుకుంటున్నారు కదా, అది చూపిద్దామని. అలా ఏం లేవండి, నన్ను ఎక్కడ ఉన్నాయి చెప్పండి, గట్టిగా లెక్క పెడితే అన్ని లేవు, 100 కూడా ఉండున్నా నాకు తెలిసి. అందులో ఎన్నిసార్లు పెట్టావు? కట్నీ ఉంటాయి, నువ్వు కంగారు పడమాక. హస్బెండ్తో వీడియో తీస్తున్నాను చూసారా, అది బిగ్గెస్ట్ తప్పు. సరే, ఎప్పుడు ఇంత అబ్జర్వ్ చూడలే మధు, జస్ట్ ఈ ర్యాక్లోకి వచ్చి నేను ఒక చీర బిక్కొని వెళ్ళిపోతే జస్ట్ అట్లా చూసేవాడు. ఇలా చూసేసరికి తన కళ్ళు చక్రాలు అయిపోయినాయి. సో ఇవేంటంటే ఇవన్నీ శారీస్ అనమాట. ఈ 3 ర్యాకులే నాకున్న శారీస్, ఇంకా శారీస్ లేవు. ఇదిగోండి, ఇవి మళ్ళీ లెహంగాలు, ఇక్కడికి వచ్చేసరికి కుర్తీలు, ఇక్కడ కూడా ఉన్నాయి చూపిస్తాను. శారీస్ ఈ 3 ర్యాకులే, ఇవేంటంటే హెవీ పార్టీ వేర్ శారీస్ అనమాట. సో ఇవి కొంచెం అన్ని పట్టులు, బెనారస్లు, కొంచెం రేట్ ఎక్కువ పెట్టిన బ్యాచ్లు అనమాట, కంచి పట్లు, బెనారస్లు అలాంటివి. ఇవన్నీ అవే బాపతి, ఇవన్నీ అసలు మొత్తం బెనారస్సే. అంటే నేను బెనారస్ లవర్ని అనమాట, నాకు కంచి కన్నా బెనారస్ చాలా ఇష్టం. సరే, అది ఇవన్నీ ఏంటంటే కొంచెం మిడ్ రేంజ్ పార్టీలకు అనమాట. సో మీడియంగా చిన్న సైజు, అదే మీడియం సైజు పార్టీలకు వాడుకోవాల్సిన చీరలు, మీడియం రేంజ్వి. అవి కొంచెం ఫ్యాన్సీ అనమాట, స్మాల్ పాట్లాక్స్కి, చిన్న చిన్న గెట్టోలకి వాడే ఫ్యాన్సీ శారీస్. ఈ ర్యాకులు నిండినాక మళ్ళీ నేను చీరలు కొనండి. ఈ ర్యాకుల్లో ఎన్ని యూసేజ్ బాగా వాడేసినాక ఒక 6 మంత్స్కో 1 ఇయర్కో 10 చీరలు ఎవరిని వెళ్తుంటే వాళ్ళకి ఇచ్చి ఇండియా పంపిస్తాను, దీన్ని మా అమ్మ కట్టుకుంటుంది. మళ్ళీ ఆ 10 చీరలు అయిపోయినాయి అని మళ్ళీ ర్యాకులు ఎలా తెలా పోతాయి కదా, ఇంకో 10 చీరలు తెచ్చుకుంటాను. కాకపోతే ప్రతిరోజు చీరలు కొనను. ఎప్పుడన్నా మా అమ్మ ఏదన్నా ఎగ్జిబిషన్కి వెళ్తే ఒక 2 శారీస్ కొంటాను, అలా మెల్లగా బ్లౌజులు కుట్టించి పక్కన పెట్టుంది అలా. సో నెలకి అనుకోండి. సో బడ్జెట్ ఏమీ పెట్టుకోమండి, నచ్చితే తీసుకోవటం, ఫ్యాన్సీ అయినా మిడ్ రేంజ్ అయినా ఎక్స్పెన్సివ్ అయినా నచ్చితే తీసుకోవటం. అకేషనల్గా కూడా పని కట్టుకొని ఏమీ కొనము, మ్యారేజ్ డేలో కొనుక్కోవాలి అలా ఏమి ఉండదు, కానీ బట్ కొనుక్కున్న దాచుకొని ఆ సిచ్యువేషన్కి వాడతాం. సో ఇదనమాట, ఈ చీరలుగా ఉన్నవన్నీ వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసి లెహంగాలుగా మార్చిన ర్యాక్ అనమాట ఇది. ఒక 2 ఇయర్స్ ఏగో చీరలుగా ఉన్న ఇవన్నీ కూడా ఇప్పుడు లెహంగాలు, లాంగ్ ఫ్రాకులుగా మారిపోయినాయి అనమాట. తర్వాత బిట్టుగాడికి మారతాయి, లేదా మా సిస్టర్ కూతురు కొంచెం పెద్దది, బాగా మంచి మెటీరియల్ అన్నవి మాత్రమే ఇలా ఫ్యామిలీ మొత్తం నాకేస్తామన్నమాట ఆ క్లాత్ని. యావరేజ్ మెటీరియల్ ఉందనుకోండి, దాన్ని జస్ట్ నేను నా తర్వాత బిట్టు వాడుతుంది అంతే. ఇప్పుడు మనకేంటంటే ఇప్పట్లో పిల్లలకి లెహంగా కానీ ఒక లంగా జాకెట్ కుట్టించాలంటే ఆల్మోస్ట్ 5 మీటర్ల చీర వాడేస్తున్నారండి, 4.5 లెహంగాకే వాడేస్తున్నారు, ఇంకో 6 మీటర్ బ్లౌజ్ వస్తుంది. సో చీరలు ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయి. సో అది ఇక కొంతమంది ఒపీనియన్ చెప్తున్నాను, కుట్టడానికి డబ్బులు అవుతాయి, వేస్ట్ అలా అనుకుంటే సింపుల్ అండి, మనం వాటిని ఎంజాయ్ చేయాలి అంటే ఇంకో 400 ఎక్స్ట్రా పెట్టాలి. సో అప్పుడు మళ్ళీ రీయూజ్ చేసి ఎంజాయ్ చేస్తాం. సో దానివల్ల కూడా టైలర్లు కూడా బాగుపడుతున్నారు కదండి, ఎవరికి నష్టం లేదు, ఉపయోగమే ఉంది యాక్చువల్గా. సో ఇదేమి ప్లాస్టిక్ కాదు, దీన్ని తీసుకొని ఇది డిజాల్వ్ అవ్వదు ఏదన్నా చేసేయడానికి. మళ్ళీ దీన్ని మనం చారిటీకి ఇస్తున్నాం కదా, వాళ్ళు వాళ్ళకి వాడుకుంటున్నారుగా, ఓల్డేజ్ హోమ్స్లో, మామూలుగా ఆర్ఫనేజ్ హోమ్స్లో, కొన్ని ఎవరికి వీలైతే వాళ్ళకి చారిటీస్కి ఇచ్చేస్తాను. నేను ఎప్పుడు ఇండియా ట్రిప్లో ఇక్కడ నుంచి 5 నుంచి 6 పెట్టెలు దా పట్టుకెళ్తాను, అవి మొత్తం చారిటీకి వెళ్ళిపోతాయి. సో అందుకని ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏం వెయిట్ ఉండదు. సో ఇవి వీటిలో కొన్ని వాడనీ ఉన్నాయండి, కొన్ని వన్ టైమే వాడినవి ఉన్నాయి, వాటిని మళ్ళీ రీయూజ్ చేయాలని చెప్పేసి అట్టి పెట్టాను. సో ఇదనమాట ర్యాక్. ఇవి కొన్ని అక్కడ పట్టని లేయంగాలంటే తుక్కుతుక్ అయిపోతున్నాయని చెప్పేసి కొన్ని లాంగ్ ఫ్రాక్లో ఇవి ఇక్కడ పెట్టాను. అసలు ఇదైతే ఎప్పటిదో అనమాట మా అమ్మ శారీ, మీకు గుర్తుందో లేదో, ఇది 15 ఏళ్ల క్రితం అడుగున చీరలకి ఇలాంటి వర్క్ చేయించేవాళ్ళు, గుర్తుందండి. వాటికి ఫుల్ టైట్ క్యాన్ కానేసేసి ఇలా లంగాలా కుట్టించుకున్నాను అనమాట. ఇవి మళ్ళీ కొన్ని బ్లౌజులు అండి. సో ఈ ఎప్పుడుగో బ్లౌజులు అనమాట, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఎగో బ్లౌజులు. ఇక్కడున్న కొన్ని చీరలకు ఇవి మ్యాచ్ అవ్వట్ల, అందుకని ఇవి ఇక్కడ ఉంటే సేఫ్, అక్కడ ఉంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఇక్కడ పెట్టాను ఈ ర్యాక్ అంతా. అవి ఇవన్నీ ఏంటంటే మళ్ళీ చుడిదార్లు, అవన్నీ కుర్తీలు, ఇంకా కాసిన ఉన్నాయి చూపిస్తాను, ఇక్కడ కూడా పెట్టాను అనమాట. ఈ ప్రస్తుతం గబుక్కుని ఏదన్నా చిన్న చిన్న దానికి ఈవినింగ్ దేనికన్నా బయటికి వెళ్తుంటే, అంటే మన ఇండియన్ ఫ్యామిలీ హోమ్కి వెళ్తుంటేనే మనం ఇండియన్ వేర్ వాడతాను నేను. సో అప్పుడు ఇమీడియట్గా ఉంటుందని పుల్ చేయడానికి ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను వీటిని మాత్రమే. అవి కొంచెం పాతయ్యండి,
సో ఎవరన్నా గబుక్కున సడన్గా వచ్చిన మన ఇండియన్ ఫ్యామిలీస్కి మాత్రమే అది ఇంట్లో వేసుకునే కుర్తీలు అన్నమాట. సో ఇది నేను ఎందుకు మన ఇండియన్ ఫ్యామిలీసే అంటున్నానంటే, ఇండియన్ ఫ్యామిలీస్ని ఎవరిని కలిసినా నేను ఇండియన్ వేరే మోస్ట్లీ వేసుకుంటానండి, బయటికి వెళ్తే మాత్రం వెస్ట్రన్ వేర్. ఇంకెప్పుడు ఇంకోటి ఈ ర్యాక్ మర్చిపోయాను కట్టేటప్పుడు ఇక్కడ లాక్ ఎందుకు పెట్టేస్తున్నారని కూడా అడిగారు అన్నమాట. ఫస్ట్లో పిల్లలకి సిజర్స్ అవి ఉంటాయి కదా ఇంట్లో, ఎక్కడున్న వాళ్ళు పాడు చేస్తారు, డేంజరస్ అని ఇక్కడ పెట్టుకుంటున్నామని చెప్పి చెప్పాం. అప్పట్లో కొంచెం ఇందులో ఫైల్స్ అలా స్టోరేజ్ చేసేదాన్ని, బట్ అవన్నీ వేరే రూమ్స్లోకి తొక్కేసి మొత్తం బట్టలకి నింపేసాను అన్నమాట. సో ఇది ఇక్కడ కింద ఉన్నాయి చూశారు కదా, ఈ ర్యాక్స్ కొట్టించేటప్పుడు కూడా ఆ పర్సన్ ఇక్కడ కూడా మర్చిపోయానండి, ఇలా ర్యాక్స్ కొట్టించేటప్పుడు కార్పెంటర్, మేము ఫస్ట్లో ఇది హెమెండ్స్ హోమ్ టూర్లో నేను చెప్పానో లేదో గుర్తులేదు కానీ చాలామంది అడిగారు ఈ వార్డ్రోబు, ఈ 20 ఇయర్స్ గ్యారంటీ అండి హెమెండ్స్లో తీసుకున్నాము, వాళ్లే వచ్చి మనకి 3D డిజైన్ చూపించి కస్టమైజ్ చేసి ఇప్పుడుది కాదు 2016లో చేయించినాయి అనమాట. సో మొన్న ఎప్పుడో ఈ డోర్ ప్రాబ్లం వస్తే వాళ్ళు మొత్తం కొత్త వార్డ్రోబ్ది మొత్తం వచ్చేసి మళ్ళీ బిల్డ్ చేసి వెళ్ళిపోయారు, అంత బాగా సర్వీస్ చేస్తారు అది. సో హెమెండ్స్ బాగుంటుందండి, మంచి క్వాలిటీ యూకేలో మాత్రం. ఇప్పుడు ఇంకా చాలా స్టైలిష్గా వస్తున్నాయండి, 8-9 ఏళ్ల క్రితం కాబట్టి అంత ఒక ఇదే గ్రేట్ అప్పట్లో యాక్చువల్గా. సో ఇదేం పెద్ద ఓ సూపర్ లగ్జరీగా ఏమీ లేవండి కబ్బోర్డ్లు, మామూలు కబ్బోర్డ్లు, ఇప్పుడు అంతా LED లైటింగ్ సిస్టమ్తో పాష్గా ఉన్నాయి. నా చీరలు భరించడానికి ఈ కబోర్డు చాలు అనిపించింది. సో ఇంతకు మించి స్పెండ్ చేయడం ఎందుకు చెప్పండి, సరే ఎంతసేపు ఒకటే కబోర్డు మీద ఉంటాను. సో ఇది హోల్ ర్యాక్ కదా, నేను ఇందా చెప్పానే ఈ కొన్ని కుర్తీలు మళ్ళీ వీటిని సామాన్యంగా వాడను, ఎప్పుడన్నా ఒకసారి వాడతా కదా అలా అని చెప్పి ఇక్కడ తోశాను. ఇవన్నీ ఏంటంటే శారీస్ కింద పెట్టి కోట్స్, ఈ ర్యాక్ మొత్తం. అక్కడ బ్లౌజులు ఉన్నాయి, దాని వెనక ఇంకా ఓల్డ్ పెట్టి కోట్స్ ఉన్నాయి. ఆ బ్లౌజులు ఉన్నాయి చూసారా, అసలు నేను వాడట్లేదు కొన్ని సంవత్సరాల నుంచి, వాటిని ఏమన్నా చెయ్యాలన్న ఉద్దేశంతో ఆడ పెట్టాను. అంతేగాని మాకు స్పేస్ ఇవ్వు, మధుకి స్పేస్ ఇవ్వాలనుకోవాలి. ఫస్ట్లో మధుది అక్కడ తన ట్రెడిషనల్ బట్టలు ఉండే ర్యాక్ ఉండేదండి పురాతన కాలంలో కొన్నేళ్ల క్రితం, తర్వాత నాకు అడ్డం వస్తుంది నేను అడుగు ఇక్కడ తోశాను అనమాట, అయినా అడ్డం వస్తుంది అని చెప్పి తీసుకెళ్ళి తన క్యాజువల్ వేరే దగ్గర ఒక మూలన కుక్కి అవతలు పడేసి గట్టిగా 6 కుర్తాలు ఉన్నాయండి తనకి, వాటికి స్పేస్ ఎందుకు చెప్పండి. ఇవన్నీ ఏంటంటే పలాజోలు, కొంచెం ప్యారలల్ ప్యాంట్స్ అలాంటివి అనమాట. ఇది ఏంటి, ఇది నాకు బాగా నచ్చింది యాక్చువల్గా, రెడ్ కలర్ది, దీనికి ముగ్గురుతో రాలేదండి వేసుకోవడానికి, ఇది మొత్తం వర్క్ చేయించుంది, ఇది బెంగళూరులో తీసుకున్నానండి బెంగళూరు షాపింగ్కి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం ఇండియా ట్రిప్లోనే. సో ఇవి కూడా కొన్ని లైఫ్ స్టైల్లో కూడా తీసుకున్నాను. మనము ఎత్తుక్కోవటమేనండి, అందరూ కలెక్షన్లు కొన్ని వెరైటీగా ఉన్నాయి, ఎక్కడ కలెక్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఆప్షన్లు ఉంటాయి. కొన్ని ఇటు పక్కే వాడలేదన్నమాట, అటు పక్కే వాడేసాను. సో అందుకని వాడిని ఒకవైపు పెట్టుకున్నాను. ఆ వెనక ఉన్నాయి ఏంటంటే కొంచెం ఓల్డ్ లెగ్గింగ్స్ అటువంటివి ఉన్నాయి, ఓల్డ్ చున్నీలు, ఇవి కూడా చున్నీలు అన్నమాట, చున్నీలు ఓణీలు ఏమైనా సరే. ఈ ర్యాక్కి ఇప్పుడు లైటింగ్ సిస్టమ్స్ కూడా వచ్చేసినాయి అండి, LED లైటింగ్ సిస్టమ్, అందుకని డోర్ ఓపెన్ చేయగానే మొత్తం లోపలంతా లైట్లు ఉంటే బట్టలు చూసుకోవటం ఎంత బాగుంటుందో కదా. బట్ ఏం చేస్తాం, 10 ఏళ్ల క్రితం అన్న ఆప్షన్ లేవు, ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోయాం. ఇంతకు మించి ఏం స్పెండ్ చేస్తామండి కబోర్డులకు చెప్పండి, కాకపోతే చీకటిగా ఉంటుందండి లోపల ఏమున్నాయో వెతకాలంటే వీటన్నిటి ముందుకు తీయాల్సి వస్తుంది, అదొక్కటి కొంచెం కష్టంగా ఉంది కానీ పర్లేదు నేను బాగానే టైం స్పెండ్ చేస్తాను. సరే ఇవి మీకు చెప్పాను కదా శారీ కింద పెట్టి కోట్స్ అని, ఇప్పుడు ఓవరాల్గా ఇలా ర్యాకుల్ని ఇలా చూద్దాం. సో పెద్ద ఓ సూపర్ డూపర్ ఆర్గనైజింగ్ కెపాసిటీ ఏమీ లేదండి, మామూలుగా పెట్టినవి అందరిళ్లల్లో పెట్టినట్టే. సో హంగామా లేదు, కొంతమంది సపరేట్ డ్రెస్సింగ్ రూమ్స్ కట్టించుకుంటున్నారు ఇప్పట్లో, అప్పట్లో నాకు అది తెలియదు కాబట్టి జస్ట్ ఇండియన్ బట్టలకు మాత్రమే రూమ్ కట్టించుకున్నా. ఏంటి తెలుసుంటే ఈ రూమ్ మొత్తం, అప్పట్లో నాకు డ్రెస్సింగ్ రూమ్ సపరేట్గా కట్టించుకోవాలని తెలిసింటేనా హాఫ్ ఆఫ్ ది హౌస్ డ్రెస్సింగ్ రూమ్గానే చేసుకునేదాన్ని, మరి దడుచుకున్నాడు అక్కడి నుంచి. సో ఇదన్నమాట మీరందరూ అనుకుంటున్న సీక్రెట్ సామ్రాజ్యం బట్టలు బట్టలు అనేది. సో రీఫిల్ చేయటమేనండి, ఇవే ఉన్నాయి కదా వీడియోస్లో అన్ని ఉన్నాయి కదా అనుకోకుండా ఇవన్నీ వెనక్కి వెళ్తాయి, మళ్ళీ చేంజ్ అవుతాయి, కొత్తవి వస్తాయి, అలా రీఫిల్ చేయటమే. ఈ ఇయర్ మళ్ళీ ఇండియా ట్రిప్ ప్లాన్ చేస్తే మళ్ళీ సగానికి సగం చీరలు ఇండియా వెళ్ళిపోతాయి, మళ్ళీ సగం వస్తాయి. సో ఇండియా వెళ్ళగానే దడేళ్ళని వెళ్ళిపోయి గుట్టలు గుట్టలు శారీస్ కొనుక్కోలేదు, ఎందుకంటే ఒకేసారి అంత స్పెండ్ చేయడం కష్టమే. సో అందుకని మా మదర్ ఎప్పుడన్నా ఎగ్జిబిషన్కి వెళ్తే వీడియో కాల్ చేస్తుంది, నచ్చుద్ది మనం ఇప్పుడు నవ్వేడేసి అయినా మొత్తం గూగుల్ పేలు వచ్చేసినాయి లటుక్కుని పంపించేసేటివే. సో ఈజీగానే ఉందండి, కాకపోతే ఎగ్జిబిషన్స్లోనే నేను 60% శారీస్ కొంటున్నాను, కొన్ని ఆల్రెడీ కొన్ని పర్టికులర్ బొటిక్స్లో మీకు ఆల్రెడీ ఏ శారీ కట్టుకుంటే ఆ శారీ మెన్షన్ చేస్తున్నాను. సో ఇది మన చీరల సామ్రాజ్యం అండి,
సో ఇంకెక్కువసేపు దీన్ని అలా చూస్తూ ఉండంటే నాకు వీటి గురించే చెప్పాలనిపిస్తానే ఉంటుంది, ఎంత చెప్పినా కూడా ఆ ప్రేమ లాంటిది. సో అందుకని ఎక్కువసేపు చూడటం ఎందుకని క్లోజ్ చేస్తున్నా. బ్లౌజులు మీరు ఆల్రెడీ డీటెయిల్ వర్షన్లో చూసేసి ఉంటారు, కొత్తగా వచ్చిన వాటిని ఇంకో రోజు నేను మళ్ళీ దుకాణం పెడతాను. బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. మరి హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను, ముఖ్యంగా ఉమెన్స్కి. కొన్ని అయితే అసలు వాడిని కూడా ఉన్నాయండి, ఇట్లా వీడియో తీస్తుంటే ఇప్పుడు చూసుకోండి బాధేస్తుంది. ఇది కూడా లెహెంగా కమ్ చుడిదార్ టైపు, ఇవి ఎగ్జిబిషన్స్లోనే కొనుక్కున్నానండి, బట్ వాడాలి. అది నేను ఇవి కొనుక్కున్నప్పుడు 5 ఇయర్స్ ago కొనుక్కున్నప్పుడు తెగ వాడేద్దాం అనుకున్నాను. తర్వాత మళ్ళీ మోజు చీరల మీదకు విపరీతంగా వెళ్ళిపోయింది. చీరలను అప్గ్రేడ్ చేస్తున్నాను కానీ వీటి గురించి వదిలేసాను. బట్ వేస్ట్ అయితే కానివ్వాలండి, బట్ట వేస్ట్ అవ్వదు మన ఇంట్లో. సో ఇదండి, ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఇది ఓన్లీ ఇండియన్ వేర్ మాత్రమే. వెస్ట్రన్ వేర్ అంత స్పెషల్గా చూపించే అంత ఏముంటుంది, మాస్టర్ బెడ్రూమ్లో అన్నీ హ్యాంగ్ చేసి పెట్టేశాను. ఇది కూడా నాకు ఎందుకు స్పెషల్ అంటే నేను శారీ లవ్వర్ని కాబట్టి ఆ ప్రేమతో నాకు మీ అందరికీ షేర్ చేయాలనిపించింది. 3 ఏళ్ళ నుంచి షేర్ చేయలేదండి ఈ వీడియో. మా మదరు, మధు వద్దంటే వద్దు వద్దంటే వద్దు అన్నారు వార్డ్రోబ్ టూర్ చేస్తానంటే. ఇప్పటికీ నాకు తెలిసి కొంతమంది ఎంజాయ్ చేసే వాళ్ళకి నచ్చుద్ది, కొంతమందికి అసలు వార్డ్రోబ్ టూర్ ఏంటని కూడా కోపం వస్తుంది. ఒక్కొక్కళ్ళదొక ఒక్కొక్క ఆనందం అండి, నాది కూడా అదే ఆనందం అనుకుని వదిలేసేయండి. కొంతమంది చూసి భయమే వస్తుంది, కొంతమందికి చూసి భయమే వస్తుంది, దీనికి ఏమైనా పెచ్చా అనుకుంటారు. ఎవరు పెచ్చా వాడికి ఆనందం. అది వరకు నేను నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి ఒకటి చెప్పాను కూడా, మీకు గుర్తుందా? ఒక్కొక్కళ్ళకి బుక్స్ పెచ్చుంటుంది, ఒక్కొక్కళ్ళకి బట్టలు పెచ్చుంటుంది. బుక్స్ షెల్ఫ్ పెట్టుకొని స్టడీ రూమ్లో పెట్టుకొని బుక్స్ అంతా ఇలా పెట్టేసుకుంటారు ర్యాకుల్లో. అబ్బా ఎంత మంచి బుక్కులు అవరో అని చెప్పుకుంటారు, అట్లాగే ఎంత మంచి పట్టలు అవరో అని చెప్పుకోవాలి. అందుకనే ఈ టూర్ చేశానమాట. అంతేగాని మళ్ళీ ఇందులో క్రిటిసైజ్ చేయడానికి కానీ ఏమికి ఇదేం పెచ్చ అనుకోవడానికి కానీ ఏం లేదు. ఎవడి పెచ్చ అడిగి కొంతమంది స్టాంపుల కలెక్షను డబ్బులు కలెక్షన్లు చేస్తారు, ఎవరు ఆనందం ఆడదు. మనం శారీ కలెక్షన్ కాదు, ఇండియన్ వేర్ కలెక్షన్ చేస్తున్నాం అన్నమాట. సో ఇదండి వార్డ్రోబ్ టూరు. సో ఏంటో ర్యాక్ని మూసే ఉద్గాటలేదు, మళ్ళీ మళ్ళీ చూసుకోవాలనిపిస్తుంది. ఏం చేస్తాం, ప్రేమ లాంటిది, ఏదో ఒకరోజు మూసేకి తప్పదు కదా. బట్టలు నేసేవాడికి పిచ్చుండదు, నేసేవాడికి పిచ్చుండకపోవడం ఎందుకుంటుంది జాను? నేసేవాడికి నేయటం మీద పిచ్చుంటుంది, ఇలా కట్టుకునేవాడికి కట్టుకోవడం మీద పిచ్చుంటుంది. ఈ కబోర్డుకి లాక్ పెట్టించాను కదా, ఇప్పుడు ప్రస్తుతం ఆ లాక్ ఓన్లీ నా దగ్గరే దాచుకుంటా అనమాట. ఏదో ఒకరోజు లాక్ మధుకు కానీ పిల్లలకు కానీ దొరికితే లాక్ తీసి ఒక ర్యాక్ని ఎంటీ చేసుకుని వాళ్ళు స్టఫ్ పెట్టుకుంటారు, వాళ్ళ మీద నమ్మకం లేదు అందుకని. సో ఇదనమాట, ఇంక ఇప్పుడు మీ అందరు మైండ్ రిలాక్సింగ్కి ఫ్యాషన్ టాక్ చూసేద్దరు రండి. మరి ఫ్యాషన్ టాక్, మరి ఫ్యాషన్ టాక్లో మనం ఎప్పట్లాగా ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్యూర్ మహేశ్వరి టిష్యూ శారీ అండి. ఇది నేను ఐరా బెనారస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇప్పుడు టిష్యూస్ మంచి ట్రెండ్లో నడుస్తుంది కదా, సో మహేశ్వరి టిష్యూ అసలు నాకు ఇదే ఫస్ట్ టైం నేను కొనుక్కోవడం. వన్స్ కట్టుకోవటం మొదలుపెట్టినాక అసలు గుచ్చుకోవటం కానీ బరకగా కానీ లేదండి, చాలా స్మూత్గా చాలా ఎలగెంట్గా ఉంది. మనం చీర కట్టుకునేటప్పుడే తెలిసిపోద్ది కదా ఎంత స్మూత్గా ఉంటే మనకి దానికి అంత క్వాలిటీ బాగున్నట్టు అనిపిస్తుంటుంది. సో చూడంగానే అసలు అబ్బా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉందే అనుకున్నా. కట్టడం మొదలుపెట్టినాక మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి, మెటీరియల్ అయితే చాలా బాగుంది, వర్త్ అనమాట ట్రై చేయటం. ఐరా బెనారస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళే ఈ శారీకి టసల్స్ కూడా యాడ్ చేసి పంపించారండి. సో శారీకి ఫాల్ గుట్టిచ్చేసి రెడీ టు వేర్లా పంపించారనమాట. వాళ్ళు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయిస్తారు మనకు కావాలంటే, శారీతో వచ్చిన బ్లౌజ్ అయినా స్టిచ్ చేయిస్తారు లేదా వేరే క్లాత్ అయినా. బట్ నా దగ్గర ఆల్రెడీ ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుద్దని ఉద్దేశంతో నేను బ్లౌజ్ వేసి స్టిచ్ చేయించుకోలేదండి. సో ఇదనమాట శారీ గురించి. పళ్ళుకి కూడా ఫుల్ జరీ వచ్చింది అండ్ ఈ చెక్స్ ఇలా వచ్చి ఇది కొంచెం లైట్కి డార్క్కి మధ్యలో ఉన్న పీచ్ కలర్ అనమాట. సో మంచి షైన్తో ఎలగెంట్గా ఉందండి, నైట్ టైం ఒక లుక్ వస్తుంది, డే టైము ఒక షేడ్లో వస్తుంది. సో ఇదండి శారీ గురించి. క్వాలిటీ అయితే కట్టుకునేటప్పుడు మనకి ఏ చీరైనా బాగా తెలుస్తుంది కదా, క్వాలిటీ చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి, బయట ప్రైసెస్ మీద ఇక్కడ కొంచెం కంపారిటివ్లీ తక్కువ ఉన్నాయి. సో అది రీసెర్చ్ చేసే తీసుకున్నాను అనమాట ఇక్కడ. సో ఇదండి శారీ గురించి. అండ్ లైట్ వెయిటే మీకు తెలిసిందే, ఐరా బెనారస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పిన్ చేసేయండి. సో ఇది శారీ గురించి. ఇంక ఇప్పుడు బ్లౌజ్ గురించి మాట్లాడుకుందాం. ఇది బెనారస్ క్లాత్ అండి, దీని చుట్టూతో ఇట్లా అవుట్లైన్ వర్క్ లాగా చేయించామన్నమాట. సో దీనికి చిన్న చిన్న బీట్స్ ఇలా హ్యాంగ్ చేసాం. ఇది ఇప్పుడు బ్లౌజ్ కాదండి, వేరే ఫ్లోరల్ శారీ బ్లౌజ్ అనమాట, దీనికి మ్యాచ్ అయింది. సో ఇది శారీ అండ్ బ్లౌజ్ గురించి. అండ్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఏమో ఇలా వచ్చింది మోడల్ షేపు. అండ్ ఇంక ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అండి, 92 పాయింట్ సిల్వర్ జ్యువెలరీ అనమాట.
సో నలపూసలకి కొంచెం హెవీగా బాగుంటుందని, దీనికి మ్యాచ్ అవుద్దని వేసుకున్నాను పింక్. అండ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ విడిగా తీసుకొని మా మదర్ ఇవి విడిగా కొని యాడ్ చేసింది అనమాట. సో ఇదన్నమాట ఇవాళ ఫ్యాషన్ టాక్. సరే ఇంకా నేను ఐరా బెనారస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పింక్ చేయండి. ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి, ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని నా దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్ మరీ.